ఇప్పుడు కాకపోతే ఏపీ ఇంకెప్పుడు అభివృద్ధి చెందదు. ఇది చాలా మంది నేతలు అనుకుంటున్న మాట. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రాకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చిందంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ లెక్కలన్నీ సెట్ చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అటు కేంద్రంలోనూ టీడీపీ మద్దతు కీలకంగా మారిన ఈ సమయంలో అక్కడి నుంచి కూడా నిధులు తెచ్చుకునే అవకాశాలు పెరిగాయి. సో ప్రత్యేక హోదాతోనే ఏపీ దశా దిశ మారుతుందని చాలా మంది నమ్ముతున్నారు. మరేం జరగబోతుంది? పార్టీ యాంగిల్లో పనిచేసిన అధికారులను తొలగిస్తున్నారు చంద్రబాబు. ఫస్ట్ ఆ వ్యవస్థలను సెట్ చేస్తేనే పాలనలో స్పీడ్ పెరుగుతుందనుకుంటున్నారు. అందుకే తొలగింపులు మొదలయ్యాయి. సీఎస్ను మార్చారు. జగన్ కోటగిరిలో కీలకంగా పనిచేసిన వారిని పక్కన పెట్టేస్తున్నారు. 74 ఏళ్ల వయసులోనూ రోజుకు 16 గంటలకు పైగా కష్టపడే మనస్తత్వం చంద్రబాబుది. ఎవరు దెబ్బతీయలేని ఆత్మస్థైర్యం, వీటన్నిటికీ మించి రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్, ఇవన్నీ చంద్రబాబుకు ఉన్నాయి. 2019 ఎన్నికల నాటికి 125,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఏపీ ప్రభుత్వం అప్పును జగన్ 12 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. దాంతో సంపద సృష్టించే పనులేవీ చేయలేదని, తాము అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణం చాలా వేగంగా పూర్తి చేసే బాధ్యత తీసుకోనున్నారు. నిజానికి ఏ రాష్ట్రానికైనా రాజధానితోనే సకలం వస్తాయి, సంపద సృష్టి జరుగుతుంది, కంపెనీలు వస్తాయి. గత 5 ఏళ్లలో ప్రధానంగా మిస్ అయింది ఇదే. నిజానికి 2014లో చంద్రబాబు ఎన్డీఏలో చేరినప్పుడు టీడీపీ నుంచి 2 కేంద్ర మంత్రులయ్యారు. విభజన హామీలు కొన్నైన నెరవేరాయంటే అది చంద్రబాబు చాణక్యమే. 2014 నుంచి 2018 వరకు టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం వల్లే విభజన చట్టంలోనే జాతీయ విద్యాసంస్థలు, పోలవరం నిర్మాణాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్లగలిగారు. అప్పట్లో అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు మంత్రివర్గంలో చేరారు. అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే భోగాపురం ఎయిర్పోర్టుకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. కర్నూలు ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయింది. విజయవాడ ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్టుల విస్తరణ పనులు మొదలయ్యాయి. ఆర్సీఎస్ ఉడాన్ పథకం కింద కర్నూలు, కడప విమానాశ్రయాల నుంచి రాకపోకలు షురూ అయ్యాయి. చెప్పాలంటే విమానయాన రంగంలో ఏపీలో సీన్ చాలా వరకు మారిపోయింది. అప్పట్లో వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉండడంతో అమరావతి, గుంటూరు, విజయవాడల అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా సుమారు 2,500 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలను స్మార్ట్ సిటీలుగా ప్రకటించి నిధులు విడుదల చేయించారు. ఒక ప్రత్యేక హోదా అంశం మినహాయిస్తే మిగిలిన పనులు 2014-18 మధ్య కాలంలో కొంత వేగంగానే సాగాయి. ఇప్పుడు అంతకుమించిన వేగంతో పనులు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, 3.0లో చంద్రబాబు సపోర్ట్ కీలకం కావడం, కింగ్ మేకర్గా అవతరించడంతో భారీగా నిధులు రాబట్టే ఛాన్స్ ఉంది. అలాగే జేడీయూ కూడా కేంద్రంలో కీ రోల్ పోషిస్తోంది. సో బీహార్ ప్రత్యేక హోదా డిమాండ్ను తెరపైకి తెస్తోంది. అయితే రాజధాని లేని ఏపీకి ప్రత్యేక హోదా తేవాల్సిన అవసరం ఉందని ఇప్పుడు మరోసారి చర్చ జరుగుతుంది. ఈ 5 ఏళ్లు ఏపీ భవిష్యత్తుకు చాలా కీలకమని చెబుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఏపీ ఎప్పుడు బాగుపడే ఛాన్స్ ఉండదంటున్నారు. కేంద్రాన్ని డిమాండ్ చేసైనా సరే ప్రత్యేక హోదా తేవాలంటున్నారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జోలికి కేంద్రం అసలే వెళ్లకుండా చూసుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట. ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 100,000 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్లో అదనంగా. అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి, దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి. దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది.
లేకుంటే ప్రత్యేక హోదా రాకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం సందర్భంలో అవి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక వేరే పర్యాయం లేదు, గత్యంతరం లేదని కూడా నేను అంటాను. కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేసినా మీరు ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా ప్రాధాన్యం రాష్ట్రం కోసం. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఒకటి రెండేళ్లలోనే అమరావతిని రాజధానిగా ప్రపంచానికి మోడల్గా చంద్రబాబు తీర్చిదిద్దుతారన్న నమ్మకాన్ని టీడీపీ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు విజన్ ఉన్న లీడర్ కావడంతో ఏపీ త్వరగా ట్రాక్ పైకి వస్తుందంటున్నారు. ప్రజల మనసులతో ఆడుకోవడము, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడము, ప్రజా విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ఏమి జరుగుతుందో ఈ యొక్క ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకి కనువిప్పు కలిగిస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రాబోయే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైతే అదృష్టం కొంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం కూడా మాకు తోడుగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ఆర్థికంగా సంక్షేమంగా అభివృద్ధి చేయడానికి పారిశ్రామికంగా విద్యాపరంగా వైద్యపరంగా మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కృషి చేస్తుంది. లక్ష్యాలను సాధిస్తాము. మొట్టమొదటగా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిని చేసి రాబోయేటువంటి 1-2 సంవత్సరాల్లోనే ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసి అమరావతిని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నం రాబోయేటువంటి బాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం చేస్తుందనేటువంటిది ఇవాళ మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. సంక్షేమ మాపద్దు, అదే సమయంలో ఇన్నాళ్లు ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. ఇంకోవైపు చూస్తే ఏపీ ఖజానా ఖాళీ అవ్వడమే కాదు, 12 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉంది. సంపద సృష్టి లేదు, రాజధాని లేదు, ఆదాయ మార్గాలు పెద్దగా లేవు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని గాడిన పెట్టడమంటే మాటలు కాదు. మొత్తంగా ఏపీ పరిస్థితి సంక్షోభంలో ఉంది. దీని అవకాశంగా ఎలా మార్చుకోవాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. దీంతో ఆయన రాజకీయ అనుభవంతోనే ఒక్కో సమస్యకు చెక్ పెడతారన్న నమ్మకంతో అటు పార్టీ నేతలు, ఇటు ఏపీ జనం ఉన్నారు. For more videos like this, subscribe BigTV channel.